అమరావతి ఉద్యమానికి సంఘీభవంగా అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్రలో భాగంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నుండి టీడీపీ నాయకులు మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అనే నినాదంతో పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను ఉద్దేశించి రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని మూడు రాజధానులు వద్దని గత సంవత్సర కాలంగా సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్వహిస్తూ అమరావతి పరిసర ప్రాంత రైతులు రైతు కూలీలు మహిళలు ప్రజానికాన్ని మద్దతు పలుకుతూ సంఘీభావ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు తెరపైకి రావడంతో మడం తిప్పి మాట తప్పి 365 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు బాగోగుల కోసం అలా త్యాగం చేశారు. అటువంటి రాజధానిని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన వ్యవసాయ నిర్వహిస్తున్నారో అదే రాజధాని కొనసాగిస్తా అన్నారు. అయినా సరే మాటలు తప్పని మనం తిప్పనని చెప్పి చెప్పిన వ్యక్తి ఈరోజు పిల్లిలాగా మంచకంత దోకుని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మానవాలని మనుషుల యొక్క అభిమానాన్ని తాగడి పెట్టే విధంగా ఆయన పరిపాలన చేస్తారు. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి మరి ఎందుకనుకు అందరూ కార్యక్రమం చేశాం. రాబోయే రోజుల్లో అమరావతి రైతులను రాజధాని కొనసాగించాలి, లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ చేస్తా చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం. ఈరోజు అమరావతి మరి ఆంధ్ర రాజధానే కానీ కాకుండా మరి దళితుల రాజధానిగా కూడా కొనసాగుతుందని ఒక ఆయన చెడు ఆలోచనతోటి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పను మాట తప్పునని చెప్పి వీళ్ళ మడమ తిప్పి మాట తప్పని ఏకైక వ్యక్తి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఆంధ్ర రాజధాని అమరావతిలో కొనసాగించాలని చెప్పి మరి ఆంధ్ర రైతులు రాజధాని అమరావతిలో ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మరి 365 రోజులుగా అనేక కష్ట నష్టాలకి ఓర్చి ఈ కరోనా టైంలో కూడా ముఖ్యంగా కరోనా టైంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా వారి శాంతియుతమైన మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ కూడా వీళ్ళ అమరావతికి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అటువంటి వారి ప్రధానంగా వీళ్ళ దళితుల మీద అనేక విధాలుగా అమరావతిలో దళితుల మీద దాడులు చేయించి దళితుల చేత దళితుల మీద మరి కేసులు అన్యాయమైన కేసులు బనాయించి వీళ్ళకి సంకీర్ణించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.